ఉన్న అమ్మాయిల తరపు నుంచి కత్తి లాంటి డైలాగ్స్ చెప్పడానికి రాబోతున్న ముగ్గురు కత్తి లాంటి పాపలు స్టాండ్ అప్. అంటే మా ముగ్గురు ఒక పవర్ స్టార్, రెబల్ స్టార్, సూపర్ స్టార్ రండిరా. నాకెందుకు చెప్పలే? ఏమని మీ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారని. ఇదంత ఎందుకులే గానీ, మా సైడ్ నుంచి అమ్మాయిలు, అటు సైడ్ నుంచి అబ్బాయిలు ఉన్నారు కాబట్టి స్టెప్స్ వేయాలంటే మా అమ్మాయిల తర్వాతే కాబట్టి ఎవరైనా. అయితే కాంపిటీషన్ జుగల్బంది, ఇటు సైడ్ నుంచి అమ్మాయిని పంపి, ఇటు సైడ్ నుంచి అబ్బాయిని పంపిస్తా, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు బాగా చేస్తారో సింక్ లో చేస్తారో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నా బక్క పాప వస్తుంది, కమ్. నీ తరపు నుంచి లడ్డేష్. అరే ఇప్పటి నుంచి నీ పేరు లడ్డేష్. ఆ లడ్డేష్ ని నువ్వు తొక్కేసి చేయాలి, అర్థమైందా? రే ఏదన్నా కెమిస్ట్రీ వర్కౌట్ చేయి, ఓకేనా? రే స్టైల్ రాస్. అరే ఒక ప్యాంట్ పైకి లేప్. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గి పెట్టి గుగ్గి పెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గి పెట్టి గుగ్గి పెట్టి ఆటలోకి దింపకే. నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండ. ఈ రోజు నుంచి ఆయననే నీ అన్న, నువ్వే ఆయన చెల్లెవి, ఓకేనా? సో ఇందాక వాళ్ళ తరపు నుంచి లడ్డేష్, ఈసారి మా తరపు నుంచి తిరుపతి లడ్డేష్. మా దగ్గర నుంచి జిలేబేష్. అమ్మా నేనే రోజు ఇంట్లో పాలేసేది, నాకు డబ్బులు ఇవ్వవా? అరే లాస్ట్ ట్రై రా, ఇంకొకసారి వేస్తారు మంచి పాట. అదేంటి మెల్లగా కరగని? అదే మీరు అన్న తమ్ముళ్ళు కూడా కాదు, ఎర్రగడ్డలో నిద్ర పుచ్చుకోవాలని ఫిక్స్. వీళ్ళిద్దరు అక్కా చెల్లెలు, అందుకే ఆ పాట వేయలేదు. ఇప్పుడు మా తరపు నుంచి వచ్చేస్తుంది బందర్ లడ్డు. ఎంగే పారు గులాబ్ జామేష్. ఆయన నన్న అన్నం చేసిండ్రు, ఆయన పిచ్చోడి, నిన్నైతే ఆడదాన్ని చేసిండ్రురా. అందరం రెడీగా ఉన్నాం కాబట్టి ఈరోజు అమ్మాయిల అబ్బాయిలో టాపిక్ ఫేస్బుక్.
సో ఇవాళ టాపిక్ ఫేస్బుక్ ఏ కాబట్టి ఫేస్బుక్ ఎక్కువ అబ్బాయిలే వాడతారు కాబట్టి ఏరా అందుకే మా అబ్బాయిలే స్టార్ట్ చేస్తారు. హే శ్రీముఖి, ఏ అమ్మాయి ఫేస్బుక్ తెరిచిన అవసరాల కోసం అనుష్క వాల్ పేపర్లు సమంత పిక్లు పెట్టుకుని లైకులు సంపాదించిన అమ్మాయిలు ఉన్నారు మాత్రమే, కానీ నిజాయితీగా వాళ్ళ పిక్ పెట్టుకుని లైకులు సంపాదించిన అమ్మాయి ఉందా? ఒక్క మాట చెప్తా గుర్తు పెట్టుకోండి, ఫేస్బుక్ ఏ కాదు చరిత్రలో ఏ బుక్ తిరిగేసినా తిరుగులేని వాడే మగాడు. దగ్గర నుంచి ఆంబోత కదలడం ఇవాళ్ళని చూశారా? ఫేస్బుక్ గురించి మీరు మాట్లాడకూడదు రవి, ఫేస్బుక్ అంటే మాది. మీతో చాట్ చేయాలన్నా మేమే, మిమ్మల్ని చీట్ చేయాలన్నా కూడా మేమే. ఫేస్బుక్ ఒక్కసారి మేం గనక వాడడం మొదలెడితే మాకంటే బాగా ఎవరు వాడలేరు. సో ఇప్పుడు ఫస్ట్ నీ తమ్ముడు లేస్తున్నాడు, ఆల్ ది బెస్ట్ చెప్పు. తమ్ముడా చెల్లిన, ఒకసారి చూసి మాట్లాడు. సో ఇప్పుడు ఫస్ట్ నీ తమ్ముడు లేస్తున్నాడు, ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ చెమ్ముల్లి. అరే చెల్లి, నువ్వు లేవరే. సేయ్, నీ ఫేస్బుక్ అకౌంట్ నీ ఫోన్ లో లాగిన్ అయి ఉంటుందేమో, నాకు చుట్టూ వైఫై లా ఎప్పుడు ఆన్ లోనే ఉంటది. యూజర్ నేమ్ అబ్బాయిలు, పాస్వర్డ్ మా రవి అన్న. అయినా అకౌంట్ లో చాలా ఉండొచ్చేమో, కానీ అబ్బాయిలో ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది. నా చెల్లి చెప్పింది. చెమ్ముల్లి చెప్పేసింది కాబట్టి ఇప్పుడు చెమ్ముల్లి వాళ్ళ అన్నయ్య లేదు. ఫేస్బుక్ అందని, ఫేస్బుక్ అని ఎవరికి పడితే వారికి రిక్వెస్ట్ లు, చాటింగ్ లు అని, చాటింగ్ ఎందుకు లేచినవరా? క్లారిటీ ఉంది కదా. సే, ఫేస్ వాల్యూ ఉన్న వాడికి ఫేస్బుక్ అవసరం లేదు. మీరు అడగగానే ఫేస్బుక్ అకౌంట్ లో జీమెయిల్ అకౌంట్ చెప్పడానికి మేమేమైనా ఉద్యోగానికి వచ్చామా? వారికి వచ్చాం, తెలుసుకోవడం లేవు. తెలుసుకోవడాలే. మా తాతకి బాగాలేదు, మా అమ్మమ్మకి బాగాలేదు, చాల్. తిరుపతి లడ్డు స్టాండ్ అప్. ఫేస్బుక్ ఐడి దొరికింది కదా, అమ్మాయిని ఆడిపించకండి. మీ ఆట అరక్షణంలో ముగిచ్చేస్తా. అవుట్పుట్ తట్టుకోవడానికి. అరే అరే, ఆవిడ పేరు తిరుమల అంటే అంతా మనం ఏమనాలే? గోవిందా గోవిందా. అరే ఇప్పుడు ఇప్పుడు మనం చేసిందంతా రివర్స్ కొడుతుందా ఇప్పుడు అయితే మనకి? ఒరేయ్ ఇజ్జత్ కాపాడరా ప్లీజ్ రా. వస్తే ఫేస్బుక్ ఫాలోయింగ్ గురించి మీతో మాకు పోటీ. వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా, మేము దిగేంత వరకు ఒక్క వన్స్ వి ఆర్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. చాలా రోజుల తర్వాత నా పొలంలో మొలకలు వస్తున్నాయిరా. ఎన్నో ఎపిసోడ్ల తర్వాత ముగ్గురికి ముగ్గురు అద్భుతంగా డైలాగ్ చెప్పారు, అందుకే అందరం లేదు తొడవరదాన్ని ఎవరా. మాట ఇస్తున్నానమ్మా, నెక్స్ట్ రౌండ్ లో కూడా వీళ్ళు ముగ్గురు డైలాగ్ సింగిల్ టేక్ చెప్తే వీడిని బలిచ్చేస్తానమ్మా నేను. అందరికి సమాధానంగా నా బందర్ లడ్డు నిల్చుంటుంది, అందరికి చెప్తుంది డైలాగ్. కమ్ ఆన్ బందర్. అయిపోయింది అనుకున్నారా? అయిపోలే, ఇప్పుడే మొదలైంది. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీకు 10 రిక్వెస్ట్ వస్తుండొచ్చు, అదే నా ఫేస్ చూపిస్తే 100 మంది వస్తారు. ఫాలోవర్స్ గురించి మీరు ఆరా మాట్లాడేది? మీరు నాతో మాట్లాడితే మీ ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసేస్తా. సూపర్.
నువ్వు ఎవ్రీ సండే సండే అమీర్పేటలో ఆపిల్స్ అమ్ముతావు కదా పంచగుట్టాలే, ఏ వందకి మూడు వందకి మూడు వందకి. ఇప్పుడు నీ చముల్ని లేస్తుంది. వసై మీ ఫేస్బుక్ లు అకౌంట్లు, మీ ఫేస్బుక్ అకౌంట్లు పాస్వర్డ్లు మాకు ఇచ్చి మా ఫేస్బుక్ అకౌంట్లు పాస్వర్డ్లు మీరు తీసుకొని ఫేస్బుక్ లో చాటింగ్ కొడదామని చాటింగ్ చేద్దామని చూస్తున్నారా? నేను వచ్చేది చాటింగ్ కి కాదు, రిక్వెస్ట్ లకు కాదు. నేను వచ్చే వారికి టైం మారాలి, రూల్ టైమింగ్ మారాలి, రూల్ మారాలి, రూలింగ్ మారాలి. అదే ఎవడైనా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసి సల్లవంటావి కూసో. నువ్వు ఇప్పుడే నా ఫేస్బుక్ లో నా పిక్ పెట్టుకుని 100 ఫ్రెండ్షిప్ లు సంపాదించే దమ్ము నాకుంది. అదే ఫేస్బుక్ లో నీ పిక్ పెట్టుకుని 10 లాక్లు సంపాదించే దమ్ము నీకుందా? ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే ఫేస్ వాల్యూ కాదు, ఫేస్బుక్ అకౌంట్ కాదు, ఫేస్ వాల్యూ కావాలి. అది మగ మా మగవాళ్ళలో చాలా ఉంది. పెట్టండి పవర్ స్టార్ పాట పెట్టరు. ఫేస్బుక్ వాల్ పేపర్ లో తిక్క తిక్క ఫోటోలు ఉంటాయి, కానీ వాటికో లెక్క ఉంటుంది. ఇప్పుడు నా తిక్క ఏంటో చూపిస్తే మీ అందరు లెక్కలు చూపిస్తాయి. అంతే కదరా ఈ అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టాను ఎందుకు అనుకుంటున్నావు రవి? రవి నీతో చెప్పించుకుంటా చీమక్క అక్క చెల్లెల్ని కాదు, అన్నితో అనిపించకపోతే చీమక్క అక్క చెల్లెల్ని కాదు. ఓ మధ్యలో ఇది ప్యాచ్ వర్క్ అయిపోయింది అంతే. నాన్న అది నువ్వు ఫీమేల్ దుర్గారావు లాగా చెప్పినావు. చెప్పాలన్న? చెప్పురా డైలాగ్ నిలిచిన చెప్పనికే. సరే మేము ఫేస్బుక్ వాడేటప్పుడు కొన్ని పిక్స్ చూడవద్దు, కొన్ని కామెంట్స్ చదవవద్దు. పొరపాటున మీ అమ్మాయిల పిక్ కనబ నా కంటి కనబడిన, నా చెవికి మీ కామెంట్స్ వినబడిన, టెంపల్ లేచుద్ది దద్దరిల్లుద్ది. అరే నువ్వు నా ఫేస్బుక్ అకౌంట్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారా? నా కెరియర్ లో 10 అకౌంట్లు, 10 అకౌంట్లకి 30 డిపిలు, 30 డిపిలో 50 స్టేటస్లు, అర్థమవుతుందా? నా ఫేస్బుక్ గురించి మాట్లాడితే నీ ఫేస్బుక్ డిలీట్ చేసేస్తా, అర్థమవుతుందా? అబ్బాయిలో ఒక్క అమ్మాయి అద్భుతంగా డైలాగ్ చెప్పినందుకు జెసికాకి మా పటా సర్పు నుంచి 2000 రూపీస్. కమ్ హియర్ గా. అలాగే మా అబ్బాయిలు ఎప్పుడు లేని ఎంటర్టైన్మెంట్ అందించారు మనకి. అందుకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి చెరుకొక్కరికి 4000 ఎకరాలు అమరావతిలో, అలాగే హైదరాబాద్ లో, అలాగే వరంగల్ లో, అలాగే కడపలో, అలాగే కర్నూలులో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడైతే 4000 రూపాయలు.